పెద్దలారా మిత్రులారు అందరికీ నమస్తే. నేను నిన్న పేపర్ కొనడానికి ప్రయత్నం చేశాను. 20 రూపాయల నోటు ఇట్లా మంచిగా ఉన్న నోటు ఇచ్చాను. దాన్ని ఆ పేపర్ వాడు ఇక్కడ దాకా చెప్పాడు, ఇక్కడ దాకా చెప్పాడు, ఎక్కడి నుంచి ఇక్కడ దాకా చెప్పి నాకు చిరిగిన నోటు ఇచ్చిన ఆయన చేశారు. ఇది ఎవరు చేయిస్తున్నారు, ఎవరు చేపిస్తున్నారో నాకు తెలుసు. నా జేబులో ఉన్న నోట్లు నేను జాగ్రత్త తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నోట్లు తీసుకుంటాను. సో చాలా కాలంగా నేను వెళ్ళే కిరాణా కొట్టుల దగ్గర, నేను వెళ్ళే పేపర్ షాపుల దగ్గర, నేను వెళ్ళే పండ్ల కొట్టు దగ్గరికి, నేను వెళ్ళే షాపుల దగ్గర మీరు చిల్లర వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. సో ఇది మీ ఒంటికి లేకపోతే మీ యాక్టివిటీస్ మంచిది కాదు. ఎల్లకాలం మీ రోజులు ఇవ్వండు. కాలం అంటూ ఒకటి ఉంటుంది, అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వెళుతుంది. ఈ క్రిమినల్ యాక్టివిటీస్కి భయపడేదేమి లేదు. సో మా తాతలే యుద్ధంలో పాల్గొన్నారు సాయుధ పోరాటంలో. మీ చిల్లర వ్యవహారాలు మీ క్రిమినల్ ఐడియాలజీ నేను చేస్తాను తెలియజేస్తూ ఉంది. ఈ క్రిమినల్ ఐడియాలజీతో మమ్మల్ని ఎన్నికలు ఆగలేరు. భయపెట్టాలని చూస్తే ఒకడికి వెనక దగ్గర వచ్చేమలే, కానీ మీకు సంబంధించి మాత్రం వెనకపోయేదే లేదు. సో మీ పని మీరు చేసుకోండి. మీకు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే పలానా ఇబ్బంది జరిగిందని చెప్పండి. తప్పితే నేను కిరాణా షాప్ దగ్గర అయితే కిరాణా షాప్ దగ్గర, పాల కొట్టు దగ్గర, లేకపోతే పేపర్ షాప్ దగ్గర, పండ్ల కొట్టు దగ్గర, కూరగాయల షాప్ దగ్గర ఈ నోట్లు చింపటం, ఇక్కడ మంచి నోట్లు ఇస్తే ఇక్కడ నోట్లు ఇక్కడ దాగా చింపటం, వాళ్ళతో పంచాయతీలు పెట్టడం, వాళ్ళకి మీరేం తాగాలని ఇచ్చుకోండి, గంగల దూకండి, నాకు సంబంధం లేదు. కానీ చేస్తా ఉన్నారు వాళ్ళు అమాయక జనాన్ని చేసేసి, మీరేదో వాళ్ళకి ఏదో లాభం చేస్తారని చెప్పేసి, మీ అనగా పెద్ద టన్నుల కొద్ది జనం ఉన్నారని చెప్పేసి వాళ్ళని పెడతా ఉన్నారు. మీరు 10 మంది దగ్గర ఆ యాక్టివిటీ చేసినప్పుడు, 10 మంది దగ్గర ఆ యాక్టివిటీ చేసినప్పుడు ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఒకళ్ళైనా చెప్తూనే ఉన్నారు మీ బతుకుల గురించి తెలుసు. ఎప్పటికైనా బుద్ధి మార్చుకొని మంచి బతకండి. మీకేమన్నా నా నేను కానీ నా సైడ్ నుంచి కానీ బెదిరినప్పుడు మాట్లాడాలంటే ఈ బెదిరింపులు ఎదిరింపులు ఇంకెంతకాలం చేస్తారు, మీకే నష్టం, అది మీ ఇష్టం. దేవుడు కాపాడలేడు మిమ్మల్ని ప్రతిసారి. కాలం తగిన బుద్ధి చెప్తుంది అని తెలియజేస్తూ నోటుని చెప్పడం ఏంటండి, నోటుని ఇంత చిల్లరండి షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ నోటుని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చెప్పి ఇదో పంచాయతీ చేస్తారు మీరు. ఏమి నేను అసలు పంచాయతీలకు దూరంగానే ఉంటాను, గొడవలకు దూరంగా ఉంటాను. సో ఇది ఇట్లా చేసి మీరు బెదిరిస్తే మీరు చెప్పినట్టు ఏంటో మీ కాళ్ళు ముక్కుటాలు ఉంటాయనుకుంటున్నారా? బానిసలమా? మేమేనా? బుద్ధి తెచ్చుకొని మంచిగా బతకండి. మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోండి, మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకోండి. మీరు ఎవరితోని ఎట్లా ఇది చేస్తున్నారు, ఎడం చేతులతో సెకండ్లు ఇస్తారు మీరు? లెట్రిన్కి వెళ్ళినప్పుడు చేతులు శుభ్రం కడుక్కుంటున్నారా? ఆ చేతులతో మాకు చేతులు సెకండ్లు ఇస్తున్నారు. మీరు కుడి చేతితో సెకండ్ ఇస్తే మీరు ఎడం చేతితో చేతులు సెకండ్లు ఇస్తున్నారు. మనిషిని అంత మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోవాలి. మీ ఫ్యూడల్ మైండ్ సెట్, మీ భూస్వామ్య మనిషి మైండ్ సెట్, నేను ఇంకా ఇతర విషయాలు జోలికి పోవట్లా, ఇంకా చాలా నీచంగా నికృష్టంగా ఉంది మీ జీవితాలను స్టడీ చేస్తే. మీ జోలికి వచ్చినప్పుడు కదా మా జోలికి రావాల్సింది. మా బతికేది మమ్మల్ని బతకండి, మా పని అయితే మేము చేసుకుంటున్నాం. ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఫోన్ చేసి చెప్పండి, లేకపోతే కలిసినప్పుడు చెప్పండి. ఈ చిల్లర వ్యవహారాలు మీకే సరిపోయినాయి. ఎన్ని గుణపాఠాలు జరిగినా బుద్ధి రావట్లేదు మీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి. మేము జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకునే బతుకుతున్నాం, మీరు కూడా అట్లా బతకండి. సో థ్యాంక్ యూ పెద్దవారా మిత్రులారా, ఈ విషయం తెలియాలని చెప్తున్నాను. ఎన్ని సంవత్సరాలు ఓర్క ఎవడు బట్టలు వెళ్ళే కానీ. సో థ్యాంక్ యూ అని అన్నారు. మీకేమైనా ఇలా జరుగుతుందో మీ పరిధిలో గమనించుకోండి. సో అందుకోసం పనికి వస్తుందని తీశాను. క్రిమినల్స్కి శిక్షలు ఉండాలి, లంజోడుగులకి. చట్టానికి దొరకకుండా అనేక రకాలు ఇది చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ కుటుంబాలకు సంబంధించి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్కి సంబంధించి, వాళ్ళ మీద వ్యక్తిగతంగా బదనాలు చేయడానికి సంబంధించి, ఒక సంస్థలనే వ్యవస్థలను అడ్డం పెట్టుకొని న్యూసన్ చేస్తున్నట్టు మీకు తగిన శాస్తి జరుగు తీరుతుందనేది మాత్రం నేను నమ్మకంగా విశ్వాసంగా ఉన్నాను. సో నేను గరిడే పోలీస్ వచ్చాను. థ్యాంక్ యూ అండి.